నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో కరోనా మూడో దశ తప్పదంటున్న నిపుణులు, అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక. రాష్ట్రంలో వారాంతపు లాక్ డౌన్ అంశం పరిశీలించాలి. ఈ నెల 8 లోగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు. వైరస్ కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదన్న సిఎస్, రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడి. ఏపీలో కొత్తగా 22,000కు పైగా కరోనా కేసులు. తొలి రోజు పగడ్బందీగా పగటి కర్ఫ్యూ అమలు. భవిష్యత్తు కార్యాచరణపై సకాలంలో నిర్ణయం. కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటానన్న ఈటల. మినీ పురపూర్ మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికకు నోటిఫికేషన్. 7 కార్పొరేషన్లు సహా 5 మున్సిపాలిటీలకు ఎన్నిక. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాజ్యాంగ విరుద్ధమంటూ రద్దు చేసిన న్యాయస్థానం. బంగాల్లో కొలువుదీరిన మమత సర్కార్, మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన దీదీ.